ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి అవ్వనివ్వాలి. ఈ ఆయిల్ వేడవగానే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపడరాడనివ్వాలి. ఇవి వేగగానే 2 టీ స్పూన్స్ పీనట్స్ పల్లీలు వేసుకుని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేగితే మనం ఉప్మా తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, నట్టీ ఫ్లేవర్లో చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. వేరే పప్పులు కూడా వేసుకోవచ్చు, నేను శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేయాలి. వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పు వేయగానే ఉల్లిపాయ వేసుకుంటే రెండు ఒకేసారి వేగిపోతాయి. ఇప్పుడు కొంచెం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకుని మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టమాటో ముక్కలు చేసుకుంది, 2 గ్రీన్ చిల్లీస్ చాప్ చేసుకుంది, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, 1/2 టీ స్పూన్ అంత సాల్ట్, అంటే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మిశ్రమం మొత్తాన్ని 1 మినిట్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 1/2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది నేను తీసుకునే ఉప్మా రవ్వకి సరిపోతుంది. చూడండి, ఇలా వాటర్ బాయిల్ అవ్వగానే చూడండి, ఇంత రవ్వ తీసుకున్నానమాట, 1/2 గ్లాస్. ఈ రవ్వకి నేను పోసుకున్న వాటర్ సరిపోతుంది. ఇలా లైట్గా మొత్తం ఒకటేసారి పోసుకోకుండా మెల్లిగా జార విడుస్తూ రవ్వ వేసేసి ఇలా మొత్తం కలుపుకోవాలి మిశ్రమాన్ని. చూడండి, ఇలా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి 5 మినిట్స్ మనం ఉడికించుకుంటే మన టమాటో బాత్ ఉప్మా రెడీ. టేస్టీ టేస్టీ ఉప్మా అన్నమాట. ఇది చాలా బాగుంటుందండి, మన మార్నింగ్ హడావిడిలో ఉన్నప్పుడు తొందర తొందర చేసుకోవడానికి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్, టెక్స్చర్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.